యూ మేడం. సభకు జై భీములు. ఈనాటి స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యొక్క జనరల్ బాడీ మీటింగ్కి రావడము అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ శివభాగ్యరావు గారికి ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు. ఫ్రెండ్స్, నేను ఆఫ్టర్ మై రిటైర్మెంట్ ఈ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్లో ప్రధానంగా మాస్టర్ కే టీవీ ఛానల్లో నన్ను ఒక డైరెక్టర్గా సార్ ఆహ్వానించినప్పుడు నేను చాలా ఆనందంగా జీవితంలో కొత్త అచీవ్మెంట్ని మనం పొందగలుగుతున్నాము అనేటువంటి ఒక ఆనందంతో నేను వెంటనే యాక్సెప్ట్ చేసి ఈ యొక్క స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫ్యామిలీలో ఒక మెంబర్ అయ్యాను. నా దగ్గర ఉన్నటువంటి చిన్న సేవింగ్స్, నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నేను స్నేహ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మన స్నేహ బ్యాంకులో కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు మ్యారేజ్ బ్యూరో, నేను ఏపీఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్లో నాకు 84లో ఉద్యోగం వస్తే 86 నుంచి తిరుపతిలో మేము ఒక బ్రాంచ్ పెట్టి అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఇప్పటి ఈరోజు వరకు కూడా ఈ సోషల్ యాక్టివిటీస్, సోషల్ యొక్క రుగ్మతల నుంచి మన వాళ్ళని కాపాడే కార్యక్రమంలో ఉద్యోగస్తులైతే కానివ్వండి, విద్యార్థులైతే కానివ్వండి, లేదా కొన్ని సంస్థల్లో సమస్యలు అయితే కానివ్వండి, వీటిపైన ఎన్నో పోరాటాలు చేశాము మేము. అప్పుడు జేబీ రాజు గారు, అదేవిధంగా డాక్టర్ కేఆర్ నాగయ్య గారు వారి యొక్క ప్రోత్సాహంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా కార్యక్రమాలు మేము చేశాము. ముఖ్యంగా తిరుపతిలో మేము, అంటే మా గొప్ప చెప్పడం కాదు కానీ, మా బ్రాంచ్లో మేము ఈ యొక్క జాతికి మనం ఏదో విధంగా సహాయపడాలి, ఇది పేబ్యాక్టివ్ సొసైటీ అనేది సార్ అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ తీసుకొచ్చారో, ఆ విధంగా మేము అసోసియేషన్లో చాలా కార్యక్రమాలు చేశాం. కానీ నిన్న రిటైర్ అయిన తర్వాత ఒకసారి వెనక్కి చూసుకుంటే మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా రికార్డ్ అయినాయా, ఏదైనా ఒక దానికి ఒక చరిత్ర అనేది క్రియేట్ అయిందా అని అంటే ఏమీ లేదు, నిల్, కంప్లీట్గా లేదు. అప్పుడు నాకు అనిపించింది, నేను సార్ని 2001లోనే సారు నాకు పరిచయము, తిరుపతిలో స్నేహ క్లబ్ పెట్టినప్పుడు నాకు ఇన్విటేషన్ కూడా వచ్చింది, సార్తో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. నేను ఆ రోజే కనుక ఈ యొక్క ఫ్యామిలీలో కనుక మెంబర్గా చేరుకుంటే నేను నిజంగా చాలా ఎన్నో కార్యక్రమాల్లో మనం ముందుకు పోయినటువంటి వాళ్ళము. సాధారణ సార్ యొక్క ఆలోచన కూడా ఈ పేబ్యాక్టివ్ సొసైటీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్ళేటువంటి వాళ్ళమేమో మనం పొరపాటు చేసినామని కూడా నేను అప్పుడు అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానం మీకు తెలిసిందే, ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు సుమారు 2500 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్, రిజర్వేషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఏం జరగవు. అక్కడ స్వామి ఏం చెప్తే అదే జరుగుతుంది. అక్కడ అటువంటి చోట మేము చాలా ఉద్యమాలు చేశాము. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతికి హాలిడే అనేది అక్కడ లేదు. నేను ఆఫ్టర్ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్, మేము ఒక పెద్ద ఉద్యమం చేసి ఒక 2000 మందితో ధర్నా కార్యక్రమాన్ని పెట్టినప్పుడు అప్పుడు ఏపీఎన్ శర్మ గారు అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవారు ఆయన, ఆయన మేము గొడవ చేశాం. గొడవ చేస్తే అప్పటికప్పుడు మీడియా అంతా కూడా అన్ని టీవీలు, అన్ని వ్యాన్లు వేసుకొని అది వేసుకొని అంతా వచ్చేసారు. వచ్చి సో మెనీ ఫోటోగ్రాఫ్స్ అనమాట, ఫోటోలు కొట్టడం కానీ, మేము ఆయన గట్టిగా అడగడము, ప్రపంచ మేధావికి నువ్వు అవమానం చేస్తున్నారు మీరు అని ఇంత గందరగోళం చేస్తే హాలిడే మొత్తం మీద ఆ రోజు ఆయన డిక్లేర్ చేశారు. ఈరోజు కూడా అఫీషియల్గా అంబేద్కర్ జయంతికి ఒక ధార్మిక సంస్థలో హాలిడేకి డిక్లేర్ చేసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ జయంతిని సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నేను అంటే ఏం చెప్పదలుచుకున్నానంటే, మీడియా అనేది ఆ రోజు మన చేతిలో మీడియా లేకపోవడము, ఆ రోజు అన్ని కెమెరాలు అంతా ఫోకస్ చేసేటువంటి మీడియా, మత్సరోజు పేపర్లో చూస్తే మేము ఎక్కడ కానీ ఫలాని సంఘము ఇంత ఉద్యమం చేసింది, ఈవో గారిని ఓరా చేశారు, ఇన్నేళ్లుగా ఈ యొక్క టీటీడీలో మరి అంబేద్కర్ జయంతికి హాలిడే లేనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు హాలిడే డిక్లేర్ చేయించారని ఎక్కడ ఏ పేపర్లో కూడా ఒక లైన్ కూడా రాయలేదు. జయంతికి హాలిడే డిక్లేర్ చేశారు, ఫలాని రోజు లీవ్ వీళ్ళకి టీటీడీ వాళ్ళకి అన్నారే, కానీ ఎవరు చేశారు ఈ ఉద్యమం, ఎందుకు ఇన్ని రోజులు టీటీడీలో హాలిడే ఇవ్వలేదు అని మేము ఒక గంటన్నర సేపు అక్కడ మేము గొంతు చించుకొని మేము అరిస్తే ఆ యొక్క డైలాగ్స్ కానీ ఆ మాటలు కానీ ఎక్కడా మీడియాలో రాలేదు సోదరులకు. మరి ఈరోజు నేను అంబేద్కర్ టీవీ ఛానల్ డైరెక్టర్గా అయినప్పుడు నేను రోజుకు ఆల్టర్నేట్ డేస్లో లేకపోతే వీక్లీ
వన్స్ ఒక గంట సేపు మన డిబేట్లో పాల్గొంటున్నాను, నా ఫోటో టీవీలో మన వస్తూ ఉంది. అంటే ఎంత తేడా ఉంది చూడండి, టీవీ ఛానల్ మంది కాకపోవడం వల్ల, మీడియా అనేది మన దగ్గర లేకపోవడం వల్ల, మేము ఆ రోజు ఎంత పెద్ద ధర్నా చేసినా, ఎంత పెద్ద గొడవ చేసినా కూడా దెర్ వాజ్ నో న్యూస్. ఈరోజు మరి మన సమస్యల పైన, మన మహా పూల అంబేద్కర్ జాతీయ సమితి పైన మేము గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నేను టీవీలో గంటల తరబడి నా యొక్క ఉపన్యాసం వినిపిస్తూ ఉన్నది. సో అంటే మనకు మీడియా లేకపోవడం వల్ల మనం చేసేటువంటి కార్యక్రమాలే కాకుండా మన జాతికి కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మరి అందరూ కూడా దీన్ని గమనించి ఈ యొక్క టీవీ ఛానల్లో అందరూ కూడా విరివిగా మన అంటే మన ఛానల్ మనమే నిర్మించుకోవాలి, మన యొక్క మీడియాని మనమే నిర్మించుకోవాలి, మన సంస్థలు మనమే కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో అందరూ కూడా షేర్స్ రూపంలో మరి ముఖ్యంగా ఇది మన టీవీని మనం ముందుకు తీసుకెళ్ళేటైతే కనుక ఈరోజు చూస్తున్నాము రాజకీయ పార్టీలు నాలుగు ఐదేళ్ళు ఆరేళ్ళు సర్వీస్ లేనటువంటి పార్టీ కూడా ఈరోజు మీడియా ఛానల్ వల్ల మాకు ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక సాక్షి టీవీ సాక్షి మీడియా వల్ల ఈరోజు ఆయన ఒక ముఖ్యమంత్రి కాగలిగాడు. అదే చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు పరిపాలించగలిగాడు. ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ మీడియానే. ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు 100 సంవత్సరాల ముందే మనకు మీడియా యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆయన చెప్పి మరి ఎలాగైతే పక్షికి రెక్కలు లేకపోతే ఎగరలేందో, బహుజనులకు మీడియా లేకపోతే కనుక అధికారం చేయించుకోలేము ఎదగలేము అని చెప్పేసి మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే మరి మూక్ నాయక్ పత్రిక అనేటువంటి ఒక పత్రికను కూడా ఆయన మనకు పెట్టి చూపించడం కూడా జరిగింది. మరి ఈరోజు శివభాగ్యరావు గారు మరి ఎలక్ట్రానిక్ మీడియాని తీసుకొని వచ్చి ఈరోజు 2 టీవీ ఛానల్స్ని, ఒకటి స్నేహ టీవీ ఛానల్, ఒకటి మాస్టర్ కే టీవీ ఛానల్, అది అంబేద్కర్ టీవీ ఛానల్ని ఒక ప్రింట్ మీడియాని తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను సార్. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్ ప్లీజ్. తర్వాత ఈ మధ్యనే టీటీడీలో మన లోగోని బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని ఉన్నటువంటి లోగోని వేసుకొని మేము వెళ్తే ఆ ఎంట్రన్స్లోనే దగ్గర టోల్గేట్ ఉంది, ఆ టోల్గేట్లో అంబేద్కర్ ఫోటోని వేసుకునేసి మీరు పైకి పోవడానికి వీల్లేదు, ఇది మేము ఇక్కడ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి వాళ్ళు ఆపేసేసారు. ఆపేసి ఆ ఫోటో తొలగిస్తే తప్ప, అంబేద్కర్ ఫోటోని తొలగిస్తే తప్ప ఆయన చేతిలో బైబిల్ ఉందని చెప్పి కూడా కామెంట్ చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. మేము పెద్ద ఉద్యమం చేసి పెద్ద గొడవ చేసి ఈవో గారిని కూడా మేము మన గెస్ట్ హౌస్ రాని మీటింగ్ ఉంటే అక్కడ ఆయన నిలేసి అంత మాట్లాడడం వల్ల మేము మొన్న లాస్ట్ వీక్ మేము అదే అంబేద్కర్ ఫోటో వేసుకునేసి కొండపైకి ధైర్యంగా వెళ్ళడం జరిగింది అనమాట. అది ఆ టీవీ ఛానల్ మేము తీసుకెళ్ళి మరి అక్కడ సిబిఎస్ఓ అని ఐపీఎస్ ఆఫీసరు ఆయన దగ్గర మేము టీవీ ఛానల్ పెట్టి సార్ మీరు ఒక టీవీకి మీరు ఇవ్వండి మీరు ఏం చెప్తలుచుకున్నారంటే ఆయన భయపడిపోతున్నాడు. అదే పరమేశ్వర గారు నేను జిన్నే కూడా మీ మా చిన్న ఉద్యోగస్తుని, నేను రేపు ఇట్లా వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేటువంటి వాడిని కాబట్టి నన్ను ఎందుకు మధ్యలో దీన్ని ఇరికిస్తావు, ఈవో గారు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేశారు కదా మీరు వెళ్ళండి ఫోటో పెట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి అంటాను. అంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అనే విషయాన్ని మన ముఖ్యంగా మన జాతి ప్రజలు గుర్తించాలనేది నేను మరీ మరీ కోరుతున్నాను. ఎందుకంటే మొన్న ఈ మధ్య మాకు తిరుపతి రోయా హాస్పిటల్లో ఒక సూపరింటెండెంట్ ఆమె యొక్క అడ్మినిస్ట్రేషన్ బాగలేకపోవడం వల్ల 39 మంది ఆక్సిజన్ లేకుండా చనిపోయారు. మొన్న ఆక్సిజన్ లేకుండా 30 మంది చనిపోయారు. ఆమె షీ కుడ్ మేనేజ్ ది మీడియా లైక్ ఎనీథింగ్. ఆమె మేనేజ్ చేయడం వల్ల ఆమెను సస్పెండ్ చేయలేదు, ఆమె రిమూవ్ చేయలేదు, ఏమి యాక్షన్ లేదు. ఆమె 39 మంది చనిపోయారు. 39 లైఫ్స్ ఆమె హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషను ఆమెను ఏమీ చేయలేదు, జస్ట్ బికాస్ మీడియా ఆమె అంత ప్రొటెక్ట్ చేసింది. అక్కడ మన ఆ విషయాన్నే మన టీవీ ఛానల్లో కూడా మనం చెప్పడం జరిగింది. అవి మన ఈ మధ్య రీసెంట్గా కూడా ఒక ఆర్ఎంఓని కూడా ఆమె సస్పెండ్ చేయించింది. మరి అదే విషయాన్ని మేము ప్రెస్ మీట్లో పెట్టి ఆమె నేను చెప్పాను, అమ్మ రా టీవీ ఛానల్ దగ్గర రండి, మన టీవీ ఛానల్ దగ్గరికి మీరు మాట్లాడండి, మీకు బాధను చెప్పండి అంటే ఆమె ధైర్యంగా లేకుండా రాలేకపోతాను. అంటే మన వాళ్ళు ఆ మీడియాను ఉపయోగించుకో, సార్ ఇందాక ఎవరో చెప్పారు మీడియాను ఉపయోగించుకోవడం మనం చేత కాకుండా ఉన్నాం మనం. కాబట్టి మన మీడియాని అనే దాన్ని మనం కనుక ప్రాపర్గా ఉపయోగించుకుంటే మన సమస్యలు చాలా వరకు మనకు పరిష్కారం అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే మరి మ్యారేజ్ బ్యూరో మన సారు క్లబ్ పెట్టిన 2వ సంవత్సరమే మ్యారేజ్ బ్యూరోని తీసుకొచ్చారు, స్నేహ మ్యారేజ్ బ్యూరోని. ఈ మ్యారేజ్ బ్యూరో అనేది చాలా అవసరము. ఈ మ్యారేజ్ బ్యూరో ద్వారా మనము కులాంతర వివాహాలు చేయడము, కుల నిర్మూలన అనేటువంటి బాబాసాహెబ్ కోరుకున్నటువంటి ఇన్హలేషన్ ఆఫ్ గ్యాస్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్లేటువంటి దీనికి ఇది ఒక వెపన్గా కూడా మనకు మ్యారేజ్ బ్యూరో అనేది పనిచేస్తుంది. మేము తిరుపతిలో అసోసియేషన్ తరఫున మేము గతంలో ఎస్సీ కులాల వివాహ పరిచయ వేదిక అనేసి మేము పెట్టినప్పుడు
అక్కడ ఇద్దరు ఇంజనీర్లు వచ్చారు, మున్సిపాలిటీలో పనిచేసే ఇంజనీర్లు. ఆ ఇంజనీర్, ఒక ఇంజనీరు మా ఇంటి పక్కనే ఉన్నాడు, ఇంకొక ఇంజనీర్ మా ఇంటికి మూడో లైన్లో ఆయన ఉన్నారు. ఈ పరిచయం వెతక పెట్టినప్పుడు వాళ్ళిద్దరు అక్కడికి వచ్చారు. ఇద్దరు వస్తే ఒకరినొకరు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అరే నేను మీ అక్కడే ఉన్నాను బాలాజీ కాలనీలో, మీరు అక్కడే ఉన్నారా? పని ఈయన చూస్తూ ఉంటాను పరమేశ్వరం గారిని, మా పైటి పక్కనే ఉండేది ఈయన అంటున్నాడు. సి ఎంత హాస్యంగా ఉంది అంటే, మనం ఎవరు అనేది, స్నేహ అనేది ఎంత అవసరం అనేది మనకి ఇక్కడ స్నేహ గ్రూప్ అనేది నాకు అక్కడ అర్థమైంది. అంటే పక్కన ఇంట్లో ఉండే ఉండి ఆయన, ఆయన కులం మీద నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. బట్ నేను ఒక కార్యక్రమం పెట్టినప్పుడు ఆ కార్యక్రమానికి వచ్చి ఆ మ్యారేజ్ బీరియోలో వాళ్ళిద్దరు కలుసుకొని వాళ్ళిద్దరు సంబంధాలు కొంత కుదుర్చుకున్నారు ఇంజనీర్లు. అట్లా ఈ మ్యారేజ్ బీరియో అనేది మనది, ఈ యొక్క మన జాతికి ఇది చాలా ఇది అవసరమైనటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తుంటారు రెడ్డి మ్యాట్రిమోనియల్, కమ్మ మ్యాట్రిమోనియల్, బ్రాహ్మణ మ్యాట్రిమోనియల్, ఎలైట్ మ్యాట్రిమోనియల్, ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టుకునే వాళ్ళు అది ఒక పెద్ద ఇండస్ట్రీలాగా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు దాంట్లో వాళ్ళు. నేను అందుకనే సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేసి తిరుపతిలో మేము కూడా ఒక బ్రాంచ్ పెట్టాము. ఆ బ్రాంచ్ పెట్టినప్పుడు ఒక 2000 రూపాయలు మన వాళ్ళు అట్లా రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి మీరు బయట ఇవ్వండి అని అంటే ఏదో వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు అక్కడ బయట ఇవ్వడానికి, ఫోటోలు ఇవ్వడానికి. అంటే మన వాళ్ళు ఇంకా ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం అనేది చాలా బాధేస్తుంది. నేను వాళ్ళకి పదే పదే ఫోన్లు చేసి కూడా మీరు జస్ట్ మీరు బయట ఇవ్వండి పెడదాము మన వాళ్ళతో వస్తుందంటే చెప్తాను సార్ చెప్తాను సార్ అంటారే తప్ప వాళ్ళు దే డోంట్ కమ్ ఫార్వర్డ్. అంటే మన ఆర్గనైజేషన్స్లోకి రావడానికి ముందుకు రావడంలే. ఇప్పుడు మన వాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు లేరంటే బోల్డ్ మంది ఉన్నారు, ఏదో విధంగా సంపాదించుకుంటే బోల్డ్ మంది ఉన్నారు. మరి అందరూ తలా 10,000 రూపాయలు కనుక మన టీవీ ఛానల్లో షేర్స్ కొనుక్కోగలిగితే మన టీవీ ఛానల్ నంబర్1 ఛానల్ అవుతుంది ఏపీ స్టేట్లో. మరి నేను దే నాట్ కమింగ్ ఫార్వర్డ్ ఎందుకో మరి. అంటే ఎప్పుడో ఉండిపెట్టిన తర్వాత నేను వచ్చి భోంచేస్తాను అనేటువంటి వాళ్ళే, కానీ ఆ వంట కాల్సిన సమాలు మనం సమకూర్చుకుంటామంటే నోబడీ ఈజ్ కమింగ్ ఫార్వర్డ్. ఇంకా రిమిట్ రాబోయేటువంటి రోజుల్లో మీకు తెలియదేం కదా ఇవన్నీ కూడా. మరి ఇదే గవర్నమెంట్ కనుక కొనసాగితే కనుక సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ మనకు కంప్లీట్గా ఇప్పటికే ఉద్యోగాలు అనేవి జీరో. మన పిల్లలు మరి పిహెచ్డీలు చేసినా లేకపోతే ఎంఏలు ఎంకాల్ చేసినా కూడా దేర్ ఇస్ నో జాబ్ అట్ ఆల్. మళ్ళీ మనం పాత రోజులకి వెళ్ళి ఆ యొక్క ఇండస్ట్రీస్ దగ్గర వెళ్ళి మనం వాళ్ళ వెనకాల వాచ్మెన్లు కానో డ్రైవర్లు కానీ పనిచేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా మన మీడియా ద్వారా నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది విలేజెస్కి మనం కానీ తెలియజేసినట్టయితే కనుక ఆ యూత్ తప్పకుండా మన వెనకాల వస్తారు. అప్పుడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళగలము. రాబోయేటువంటి మనం పెట్టబోయేటువంటి పార్టీకి కూడా వాళ్ళంతా కూడా కార్యకర్తలుగా కూడా ఉంటారని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. తర్వాత మ్యారేజ్ బ్యూరో అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వాళ్ళు తెలిసి అక్కడికి వెళ్ళి 1000 రూపాయలు ఫీజులు కట్టి వాళ్ళు 2 అడ్రస్లు 3 అడ్రస్లు ఇచ్చేసి అక్కడికి ఆపేస్తారు. మళ్ళీ 6000 కట్టే తప్ప మళ్ళీ ఒక 3 అడ్రస్లు ఇస్తారు. ఆ 3 అడ్రస్లు కూడా ఏమిస్తారంటే వాళ్ళు మనకు అందుబాటులో కానీ లేకపోతే మనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఇవ్వరు వాళ్ళు అక్కడ. అది మరి మన స్నేహ మ్యారేజ్ బ్యూరో అనేది మనకు వాళ్ళకి పెళ్లి చేసేంత వరకు కూడా మనం వాళ్ళ వెనకలే ఉంటాం. మనమేం వాళ్ళని ఆ ఆశలు అత్యాశలకు పోయి డబ్బులు ఇంత కట్టండి అంత కట్టండి అనట్లేదు. మరి ఇందాకే మేడం వాళ్ళు కూడా చెప్పారు దీంట్లో వచ్చేటువంటి ఆదాయాన్ని అంతా కూడా మన పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటి వాటికే మనం ఆ డబ్బును కూడా మనం ఉపయోగిస్తున్నాం తప్ప మనం దీని లాభాలు తీసుకోవడానికి కోసమో లేకపోతే ఇంకోటో కాదు. స్నేహ యొక్క గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశమే పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన గ్రూప్స్లో ఉండేటువంటి వాళ్ళకందరూ కూడా ఈ సమాచారాలని ఇవన్నింటిని కూడా మనం తెలియజేసి మనము ఒక 10,000 మందితో హైదరాబాద్లో మీటింగ్ పెట్టి మన ఛానల్ ద్వారా ప్రతి మూకన్ కార్నర్ విలేజెస్ కనుక ఈ న్యూస్ కనుక వెళ్ళిందంటే లక్షల్లో మనం మీటింగ్ పెట్టచ్చు. రేపు రాబోయేటువంటి రోజుల్లో బహుదూర రాజ్యమే మనం తప్పకుండా మనం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా నేను తిరుపతి నుంచి వచ్చాను. తిరుపతిలో మరి నాకు తెలిసి అర్బన్ పాపులేషన్లో ఒక 450,000 మంది ఉంటే అందులో మన వాళ్ళు ఎంత లేదన్నా కూడా అన్ని కాలనీస్ ఉద్యోగస్తులు చిన్న చిన్న ఉద్యోగస్తులు చూసుకుంటే కనుక సుమారు 100,000 మంది పైనే ఉంటారు మన వాళ్ళు. ఈ 100,000 మంది రేపు పెట్టేటటువంటి పార్టీ కనుక వాళ్ళు ఓటు కనుక వేయగలిగితే మనకి గివ్ ఏ మేరీ లెసన్ ఏ పార్టీకైనా ఒక లెసన్ మనం అంటే వాళ్ళు ఆలోచించేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితి మనం తీసుకురావాలంటే మీడియా ద్వారానే పాసిబుల్ అవుతుంది. మీడియాని ప్రబలంగా మేము తిరుపతిలో బ్రాంచ్ సారు మాకు అవకాశం ఇచ్చారు. మేము తప్పకుండా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఇక రేపు రాబోయేటువంటి శాటిలైట్ ఛానల్ కనుక వస్తే కనుక మనం అనుకునేటువంటి ప్రతిదీ మనం ఏది చెప్తే జరిగేటట్టుగా కూడా మన స్నేహ గ్రూప్ ఆఫ్ మనకు పనిచేస్తుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ నాకు మీకు ఇచ్చేటువంటి అవకాశానికి మరొక అందరికి కూడా మరొకసారి చెప్పి ముఖ్యంగా శివభాగ్యరావు గారు గురించి నేను ఏం చెప్పదలుచుకోవాలంటే ఉద్యోగం వదులుకోవడము ఓ మంచి ఉద్యోగాన్ని వదిలేసి రిజైన్ చేసి రావడం అనేది ఒక ఎత్తు అయితే మరి ఆయన 24 అవర్స్
ఎప్పుడు నేను వాట్సాప్లో ఒక మెసేజ్ ఇస్తే కనుక థ్యాంక్ యూ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ అంటే కూడా వెంటనే నాకు రిప్లై వస్తుంది. అంత టైం ఆయన సార్ కేటాయిస్తూ ఉన్నారు. మరి ఎంత గొప్ప విషయం అది. ఆ విధంగా మనం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఆఫీస్ ఆఫీసర్లు మీరు ప్రత్యక్షంగా మీరు పాల్గొనలేకపోయినా కూడా ఆర్థికంగా సపోర్ట్ చేస్తే కనుక ఈ ఆర్గనైజేషన్ ఎక్కడికో పోతుంది. ఆర్థిక మూలాలు మనకు గట్టిగా ఉన్నప్పుడే మనం ఏ పనైనా చేయగలము. ఆర్థిక మూలాల్లో మనం కనుక వెనుకబాటుగా ఉంటే మాత్రము అది కొంచెం పడవ అనేది అటు ఇటు ఆడుతూనే ఉంటుంది. కాబట్టి సోదరులారా, నేను అందరికీ కోరేది ఏంటంటే, మనిషికి ఒక ఇంజనీర్ 1 లక్ష రూపాయలు, ఒక డాక్టర్ 1 లక్ష రూపాయలు ఈజీగా దేకన్ షెల్డౌన్. అదేమి డొనేషన్గా ఇవ్వడం లేదు, మనం వాళ్ళకి ప్రాధాన్యపడడం లేదు. షేర్స్లో ఇన్వెస్ట్ చేయండి, మీ పిల్లలకు షేర్స్ అంటే ఏంటి తెలియజేయండి అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం ఒక పిలిపిస్తున్నాం. నేను తిరుపతిలో కనిపించిన వాళ్ళకందరికీ ఇస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, పరస్సు రిటైర్ అయిపోయినాడు, ఏదో వ్యాపారం చేస్తా అన్నాడు. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నేను ఏదో చెప్పాను, ఏ వ్యాపారం చేస్తున్నా, ఎందుకు చెప్పు వ్యాపారం చెప్పు అడిగాను. నేను చిట్ ఫండ్కి సార్ బ్రాంచ్ పెట్టమన్నారు అక్కడ. నేను చిట్ కూడా ఒకటి 2 రోజుల్లో గ్రూప్ తయారు చేశాను. నేను ఆ పరమేశ్వర్ గారు వ్యాపారం చేస్తున్నాను అన్నాడు. ఎస్, వన్ షుడ్ డూ బిజినెస్. బిజినెస్ చేయకుండా డబ్బులు లేకుండా మనం ఏం సమాజ సేవ చేస్తావయ్యా? మరి నేను ఈ 30 ఏళ్ళుగా నేను ఈ టీటీడీలో ప్రతి ఒక్కళ్ళు మన వాళ్ళ 90 వరకు ఒక ఆఫీసర్ లేడు టీటీడీలో. ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఒక ఆఫీసర్ పోస్ట్ అది. ఆ ఆఫీసర్ పోస్ట్కి 90 వరకు కూడా ఎవరు రీచ్ కాలేదు. బట్ మేము ప్రెసిడెంట్ అయిన తర్వాత అక్కడ పెద్ద ఉద్యమం చేసి జియో నెంబర్ 5 ఇంప్లిమెంట్ చేయించి ఈరోజు ఒక 20-30 మంది ఆఫీసర్లు డిప్యూటీ ఓలు గాను, 20-30 మంది ఏఈఓలు గాను ఉన్నారు. అవి ఉపయోగించకుండా మీ పిల్లలకి దెబ్బతాన్ని అట్లీస్ట్ పాస్ ఆన్ చేయండి అంటే కూడా వాళ్ళు దే ఆర్ నాట్ విల్లింగ్. ఈవినింగ్ అయితే కనుక ఏదో పార్టీలు కలుసుకోవడాలో ఉన్నారు తప్ప వాళ్ళు దే డోంట్ కమ్ టు అవర్ ఆఫీస్. రండి, మన ఆఫీస్ పెట్టాము మేము, దానికి ఇంత రెంట్ పే చేస్తున్నాము, బాయ్ ఉన్నాడు ఇక్కడ ఇచ్చి మీ డిబేట్స్ ఇవ్వండి, మీ సమస్యలు చెప్పండి అంటే వాట్ దే ఆర్ నాట్ కమింగ్ ఫార్. కాబట్టి ఇలాంటివన్నిటి కూడా ఈ డిబేట్స్ రూపంలోనే వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు 7 యూనివర్సిటీస్ ఉన్నాయి తిరుపతిలో, ఎంతమందో ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళు ఎంతసేపు చిన్న రెగ్యులర్ చేయలేసారు, నాకు ఇంక్రిమెంట్ రాలేస్తారు, ఇవి చేశారు అంటారే కానీ రా ఛానల్ ఆఫీస్కి, నువ్వు ఆ ఛానల్ ఆఫీస్లో కూర్చో, నీ కాంట్రిబ్యూషన్ అయితే చేయి, ఇక్కడ పనిచేయి, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, నువ్వు పనిచేయి ఇక్కడ అని చెప్పేశారంటే యూ డోంట్ కమ్ ఫార్వర్డ్. మన వాళ్ళు ఇంకా కూడా నిద్రపోతున్నారు ఈవెన్ ఆఫ్టర్ 75 ఇయర్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్. కాబట్టి ఆ మేలు కోల్పెట్టే కార్యక్రమాన్ని ప్రధానంగా మన మీడియా ఛానల్ తీసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, తర్వాత ఇందాక మన గుంజ నరసింహారావు గారు కూడా ఒక సూచన చేశారు, మరి ప్రజాపాలన అనేటువంటిది పేపర్ని నేను తిరుపతిలో 100 మంది దగ్గర ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కట్టిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.